Ayodhya lo Deepotsavam vaibhavanga jarugutondi Deepavali sandarbhanga Sarayu nadi teeranlo Deepotsavam nirvahistondi UP prabhutvam 28 lakshala deepalanu okesari veliginchadam dwara sarikotta Guinness record srushtincharunnaru tarvata laser show drone show jaraganundi 51 ghatalo deepalanu erpatu chesaru ఇప్పటికి దీపాలను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు లెక్కించారు. దీపోత్సవంలో 30,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. గత ఏడాది 25 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించగా ఈసారి గత రికార్డును బ్రేక్ చేసేలా ఏర్పాట్లు చేశారు. రామ మందిర నిర్మాణం, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత అయోధ్యలో జరుగుతున్న తొలి దీపోత్సవం ఇది. దీపోత్సవంలో రామ్ కీ ఫౌడీలోని ఘాట్ నంబర్ 10 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 80,000 దీపాలతో అద్భుతమైన స్వస్తిక్ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. సరయూ తీరంలోని 55 ఘాట్లతో పాటు ఆలయ ప్రాంగణంలో 28 లక్షల దీపాలను అలంకరించారు. ఇందుకోసం 2,000 మందికి పైగా సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్ఛార్జ్లు, 37 ఇంటర్ కాలేజీలు, 14 ఇతర కాలేజీలు, 40 ఎన్జీఓల నుంచి వాలంటీర్లు పాల్గొన్నారు. 8 ఏళ్ల క్రితం తొలిసారి సరయూ ఒడ్డున దీపోత్సవం జరిగింది. తొలిసారి 2017లో 1.71 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించారు. ఏటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఏకంగా 28 లక్షల దీపాలతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్య ఆలయంలో కొలువుదీరాడు. ఈ అద్భుత ఆలయంలో శ్రీరాముడు జరుపుకునే తొలి దీపావళి ఇదే అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దీపోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పలు రకాల శకటాలను తయారు చేశారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. మహారాజీ అభిజ్ మహారాజీ